పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలకు ముందు తిరుమల కొండపై 3 రోజులుగా భక్తి పారవస్యంతో మునిగిపోయారు. నిన్న వెంకన్నను దర్శించుకున్న పవన్ ఈరోజు 7 కొండలపై ఉన్న ఆలయాలను సందర్శించారు. రేపు తిరుపతిలో శెట్టిపల్లి పంచాయతీ, చిత్తూరులో భూ నిర్వాసితులతో జనసేనాని సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తిరుమల యాత్ర సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొండపైకి వెళ్లడం, స్వామిని దర్శించుకోవడం సెలబ్రిటీలు సహజంగా చేసేదే. అయితే పవన్ మాత్రం తిరుమల కొండపైకి శనివారం అర్ధరాత్రి చేరుకున్న దగ్గర నుంచి నేటి వరకు స్వామి సేవలోనే ఉన్నారు. రాజకీయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పవన్ తిరుమల పర్యటన సాగుతోంది. పార్టీలోని ఒకరిద్దరుకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని ఆ తర్వాత అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు పవన్. పొలిటికల్ టూర్ పై తిరుమలలోనే ప్రకటన చేస్తారని భావించారు. అయితే స్వామి దర్శనం అనంతరం హంపి మఠం చేరుకున్న పవన్ అభిమానులెవరినీ కూడా కలవలేదు. పవన్ జాపాలి ఆంజనేయుని దర్శించుకున్నారు. స్వామివారికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పవన్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. తర్వాత జనసేన అధినేత అక్కడే అడవిలో కాసేపు గడిపారు. పవన్ రాకను గమనించిన అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ కాళహస్తి వెళతారు. తర్వాత తిరుపతిలో పరశురామ ఆలయాన్ని, ఆ తర్వాత ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామంలోని ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత చిత్తూరు చేరుకుంటారు.